हेलो वेलकम बैक टू माय चैनल फन विद स्वाति श्रीनिवास मी अंदर की हैप्पी दसरा शुभाकांक्षलु दसरा ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అన్నది కామెంట్ చేసి చెప్పండి మేము ఇక్కడ పల్లకిండ్లో ఉన్నాం దసరా వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు చేస్తున్నారు సో వాళ్ళతో మేము ఇప్పుడైతే దసరా సెలబ్రేషన్ చేసుకున్నాం నేనైతే రెడీ అయిపోయాను మా క్రిష్ కూడా రెడీ అయిపోయాడు కింద ఉన్నాడు మేము పైన ఉన్నాం మీరు కిందకి వెళ్ళి చూపిస్తాను మా క్రిష్ని ఎప్పుడైతే గుడికి వెళ్ళారాం వెళ్తున్నాం గుడికి క్రిషు క్రిషు రెడీ అయిపోడు క్రిషు బూట్ వేసుకున్నాడు డ్రెస్ వేసుకున్నాడు హాయ్ చేసి హాయ్ హాయ్ కళ్ళద్దాలు పెట్టుకుంటాడు వాచ్ పెట్టుకుంటాడు ఇగో చూడు మమ్మీ వాటర్ బాటిల్ ఇక్కడైతే గుడి దగ్గరికి వచ్చాం ఫస్ట్ గుడి ఇలాగ 3-4 గుడికి వెళ్తే వెళ్ళాలి సో అందరూ లోపల ఉన్నారు ఒక తోటమ్మ గుడి ఇది పెట్టుకున్నాడా ఇంకో గుడి దగ్గరికి వచ్చాం ఇది మా పిన్ని వాళ్ళు అన్నమాట అన్నయ్య వాళ్ళు గుడి ఇది సో ఆ గుడి దగ్గరికి వచ్చాం ఇక్కడ కూడా గుడి పూజ అవుతుంది ఏది కోడి కోడి కింద ఇది వచ్చి సెకండ్ గుడి అన్నమాట ఫస్ట్ గుడి అయితే మొక్కతోటమ్మ గుడికి వెళ్ళాం అక్కడ పూజ చేసిన తర్వాత అక్కడైతే ఒక కోడిని బలి ఇచ్చేసారు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక చిన్న గుడి ఉంటుంది ఆ గుడి నెక్స్ట్ పెద్ద గుడి ఉంది ఆ రెండు గుడిల దగ్గర రెండు పూజ చేసి రెండు కోళ్ళు కొడతారనమాట ఫస్ట్ ఇక్కడ చూపించాను కదా స్టార్టింగ్లో చిన్న గుడి అది వచ్చి మా అన్నయ్య వదిన ఇద్దరు కలిసి స్థాపించారనమాట ఆ గుడి ప్రవేశ చేశారు సో ఇది కంపల్సరీ వీళ్ళు ఎవ్రీ ఇయర్ వచ్చి చేస్తారు అది వచ్చి మన పాతపట్నంలో ఉంటుంది గుడి దాందే అన్నమాట ఇక్కడ ఇదే అమ్మవారి గుడి ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వీళ్ళు వచ్చి కోడి అయితే బలిస్తారు చూడు కోడి 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 చూడు కోడి చూడు ఆడెక్కడ చూస్తున్నాడు దాన్ని పట్టుకొని లాగుతున్నాడు ఆ నోట్లు పెట్టి చూడు కన్నలు చిట్టుడు 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 చిన్ను బాబు చిన్ను బాబు చిన్ను బాబు ఇక్కడ ఫోన్ ఉందా
ఎప్పుడైతే ఇంటికి వచ్చాం గుళ్ళన్నీ తీసి ఆ తర్వాత ఇక్కడైతే అదిన మార్నింగే మటన్ కర్రీ చేసేసారన్నమాట. ఇక్కడైతే నాన్ వెజ్ తింటారు కంపల్సరీ. నేనైతే ఆ రోజు తిన్నాను నాన్ వెజ్ సో మా హస్బెండ్ మమ్మీ అయితే తిన్నారు వాళ్ళందరూ. వదిన నేను పిల్లలు తినలేదు అన్య మా హస్బెండ్ మమ్మీ వీళ్ళందరూ తిన్నారు. మార్నింగే బండ్లు పూజ అన్ని చేశారనమాట. నేనైతే వీడియో తీయలేదు. ఆ తర్వాత మేమైతే ఈవినింగ్ కొద్దిగా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకో పిన్ని ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత పాతపట్నంలో గుడి ఉందన్నమాట అక్కడికైతే బయలుదేరిపోయాము. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళడం అవ్వలేదు జనాలు ఎక్కువ ఉంటారు అని అన్నారు. వద్దు మార్నింగ్ వెళ్ళకండి ఈవినింగ్ వెళ్తే చూడలేస్తారంటే మేమైతే బయలుదేరిపోం. ఇదే అనమాట పాతపట్నం గుడి. ఇది చాలా ఫేమస్ గుడి అనమాట. ఇది ఇక్కడ మనం ఏదైనా కోరికలు కోరుకుంటే తప్పకుండా దేవుడు తీరుస్తారనమాట. సో నేను ఇక్కడైతే నాకు మొక్కు ఉందన్నమాట అందుకే ఇంటిని ఏదైనా అయితే నేను వస్తాను గుడికి అని. అదే బేబీ సేవ్ అని అయ్యాక పాప ఏదైన తర్వాత నేను వస్తాను అనుకుంటుంది. సో మా బాబు పుట్టాడు కదా అందుకే ఒకసారి దేవుడికి దర్శనం చేసుకుందామా అనుకొని అమ్మవారి గుడికి అయితే ఈవినింగ్ బయలుదేరి వచ్చేసాము. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత జనం, చాలామంది వస్తారు ఇక్కడికి. బాగా అవుతాయి పూజలు, బళ్ళు పూజలు అన్నీ ఇక్కడే చేస్తారు. మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది, లారీలు బళ్ళు అన్నీ వస్తాయి కదా వాళ్ళందరూ ఇక్కడే పూజ చేస్తారనమాట ఈ అమ్మవారి గుడి దగ్గరే. చాలా ఫేమస్ అక్కడికి. ఇది పాతపట్నం అనమాట ఆంధ్రప్రదేశ్, పల్లకిండి వచ్చి ఒడిశా, బట్ ఇది వచ్చి పాతపట్నం ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇదే అనమాట అమ్మవారు తల్లి. నేను కొంచెం క్లిప్స్ తీశాను అక్కడ తీయొద్దన్నారు అయినా కూడా నేను కొంచెం క్లిప్స్ అలా తీశాను. చూసినారా ఫుల్ జనం, క్రౌడ్ అయితే ఫుల్ ఉంది ఆ రోజు. అందరూ వస్తారు కదా ఆ రోజు దసరా కాబట్టి. సో అలాగైనా మేము కూడా ఎలాగైనా ఒకసారి దర్శనం చేసుకుందామని మేము కూడా వెళ్ళిపోం దర్శనం చేసుకున్నాం. మేమైతే ఈజీగా దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాము. బాగా దర్శనం అయితే మాకు అయ్యింది. అలా చేసుకొని వచ్చిన తర్వాత అక్కడేమో మొత్తం ఇప్పుడు ముందుకన్నా ఇప్పుడు ఫుల్ మారిపోయినాయి అనమాట. అన్నీ బాగా చేయిస్తున్నారు. ఇది కొత్తగా పెట్టారు, ఇది అద్దాల మేడ ఏదో అంటారు ఇక్కడికి. సో ఇది కూడా కొత్తగా పెట్టారు. ఇవన్నీ టైల్స్ అన్నీ వేసి ఇప్పుడైతే కొత్తగా ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చే ప్పుడు వెళ్ళాను, ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వెళ్తాం అన్నమాట మేము. అలాగే అయిన తర్వాత నైట్ అయితే రిటర్న్ వచ్చాం. హాయ్ గుడ్ మార్నింగ్. నిన్న వచ్చిన తర్వాత వీడియో ఏం తీయలేదు, పడుకున్నా వచ్చి. ఇప్పుడు మార్నింగ్ నెక్స్ట్ డే అనమాట, దసరా నెక్స్ట్ డే మార్నింగ్. ఇది 4 అవుతుంది. మేము ఎప్పుడైతే బయలుదేరిపోతున్నాం, బస్సు ఉంది 5:00కి. నేను స్నానం చేసి రెడీ అయిపోయాను. క్రిష్ పొడికి అన్నాడు, వాడికి రెడీ చేశాను. ఎప్పుడైతే మేము రిటర్న్ వైజాగ్ వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఈరోజు మా హస్బెండ్ది ఆఫీస్ ఉందన్నమాట. అందుకని కంపల్సరీ వాళ్ళు ఎలాగైనా వెళ్ళిపోను. యాక్చువల్లీ నిన్నే వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ అన్యాలు ఒప్పుకోలేదు, దసరాతో వెళ్ళొద్దన్నారు. సో నిన్న ఉండిపోం, నిన్న ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నాం అవ్వలేదు, మరి వెళ్ళలేదు. ఈరోజు అయితే వెళ్ళిపోతున్నాం, 10:00కి రీచ్ అవుతాం విశాఖపట్నంలో. అక్కడి నుంచి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఓకే. కిసు బావకి వదినికి అందరికీ మిస్ అవుతావు కదా నువ్వు. బాయ్ బాయ్ చేసి వెళ్ళిపోతాం కదా మనం, మళ్ళీ వస్తామా. కిసు కృష్ణనా, ఎప్పుడైతే బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం, బస్సు వస్తుంది. రాజుగారి కోట దగ్గరికి అన్నట్టు బస్సు వస్తుంది. చిచి
5:30కి అయితే బస్సు వచ్చింది. మేమైతే బయలుదేరిపోం, హాఫ్ దారి వచ్చాం. ఇక్కడ దారిలో శ్రీకాకుళం దగ్గర చాలా జోరు వర్షం అయితే పడుతున్నాం. దాని తర్వాత నాకు మా మమ్మీకి అయితే సీట్ దొరికింది, బట్ మా హస్బెండ్కి అయితే సీట్ దొరకలేదు. అలాగే అనమాట ముందు నుంచి బుకింగ్ చేసుకోలేదు మేము, ఉంటుంది కదా అని బయలుదేరిపోం. 9:30 కల్లా వైజాగ్ రీచ్ అయిపోయింది. హస్బెండ్ అయితే ఇక్కడ దిగేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు. మధ్యలో పొలంలో దిగిపోయారు. మేమైతే డైరెక్ట్ గాజువాకా వెళ్ళిపోయాం అన్నమాట. ఇంటికైతే రిటర్న్ వచ్చాం. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఏ వీడియోస్ తీయలేదన్నమాట. సో ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయితే